ఇల్లు లేని నిరుపేదల జీవితాల్లో సంతోషం చూసేందుకు సీఎం కేసీఆర్ వారి సొంతింటి కలలను నిజం చేస్తూ జీహెచ్ఎంసీ పరిధిలో 10,000 కోట్లతో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిస్తున్నారని రాష్ట సమాచార పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం హట్టిగూడలో 432 మంది ఇల్లు లేని నిరుపేదలకు 2వ విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, పెద్దంబరపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ స్వప్న తదితరులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్లలో వాళ్లే ఉండాలని, ఇతరులకు ఇవ్వరాదని, అమ్మరాదని సూచించారు. అభివృద్ధిలో భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని వ్యాఖ్యానించారు. యం త్ర్యంబకమే సుగంధిపుష్టివర్ధనం ఘాతమిత్యర్థ దీర్ఘమాయం సహస్రదేరిశం విశ్వం దీర్ఘమాయ ప్రదాపం. ఎమ్మెల్యే గారు కూడా పోయి చూడడం జరిగింది. చక్కగా ఇల్లు కూడా కట్టడం కూడా జరిగింది. 320 మంది అదర్స్ వాళ్ళందరూ కూడా వెయిట్ లిస్ట్. వరలక్ష్మి, లబ్ధిదారులందరికీ ప్రస్తుతందరికీ నమస్కారాలు. హైదరాబాద్ నగరంలో 10,000 కోట్లతోటి మొదటి విడతలో 11 నుంచి 12,000 ఇళ్ళు కూడా ఇవ్వడం కూడా జరిగింది. 2వ విడత కూడా 12 నుంచి 13,000 ఇళ్ళు కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరైతే పేదవారు ఉన్నారో, ఇల్లు లేనటువంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, ధనవంతుల ఇల్లు ఎట్లాంటి ఉంటాయో పేదవారి ఇల్లు అట్లా ఉండాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరుగుతున్నది.